అందరికీ నమస్కారం ఈనాటి కథ డబ్బు కొద్దీ చికిత్స ఒక గ్రామంలో బంగారయ్య అనే ధనికుడు ఉండేవాడు ఆ చుట్టుపక్కల అతనితో సమానమైన ఆస్తిపరుడే లేడు అయితే అతను ఎవరికీ సహాయపడేవాడు కాదు గొప్ప పిసినారి కాకి ఎంగిలి చేయి కూడా కాదు పిసినారి బంగారయ్యకు ఒకసారి కంటి జబ్బు వచ్చింది కళ్ళ వెంబడి అదే పనిగా నీరు కారటము విపరీతమైన మంట తలనొప్పి కాళ్ళు వనకటము వీటితో పాటు దృష్టి మందగించటము పట్టుకున్నాయి పొరుగు గ్రామంలో ఒక గొప్ప వైద్యుడుండేవాడు ఆయన ఇచ్చే మందులు రామబాణం లాంటివి వాటికి తిరుగే లేదు వైద్యంలో ఆయనకు ఎంత పేరంటే ఆ ప్రాంతాలలో ఉండే గ్రామాలలో మరొక వైద్యుడెవడూ బతకలేకపోయాడు ఈ వైద్యుడిలో ఒక గుణం ఉన్నది ఆయన రోగి యొక్క స్థితిగతులు చూసి మరీ మందిచ్చేవాడు డబ్బు కూడా ఆ విధంగానే రాబట్టేవాడు బీదా బిక్కి అయితే వాళ్లకు తగ్గ మందే ఇచ్చి వాళ్ళు ఎంత ఇస్తే అంత పుచ్చుకునేవాడు ధనికులైతే మాత్రం వాళ్లకు తగ్గ మందులిచ్చి డబ్బు బాగా రాబట్టేవాడు పిసినారి బంగారయ్యకు ఆ వైద్యుడంటే ఇందుకే తీరని కోపం ఒకప్పుడు ఆయన జబ్బు చేసి ఆ వైద్యుడి చేత ఏదో చికిత్స చేయించుకొని మరొక మార్గం లేక నూరు రూపాయలు ఇచ్చుకోవలసి వచ్చింది ఇప్పుడు బంగారయ్యను పట్టుకున్న రోగానికి చికిత్స చేయాలంటే ఆ వైద్యుడే చేయాలి ఎందుకంటే ఆ చుట్టుపక్కల అనేక కోసుల దూరంలో మరొక వైద్యుడే లేడు అయితే ఈయన చేత చికిత్స చేయించుకుంటే డబ్బు బాగా వదులుతుంది అందుకని బంగారయ్య ఒక పేదవాడిలాగా నటిస్తూ వెళ్ళి వైద్యుడి దగ్గర చికిత్స పొందాలని ఆలోచించాడు ఆయన ఒక చినిగిన పాత చొక్కా వేసుకొని తలకు మరొక చినిగిన గుడ్డ కట్టుకొని తాంబూలంలో రెండనాలు పెట్టుకొని వైద్యుడింటికి కుంటుకుంటూ వెళ్ళి తన అవతారానికి తగ్గట్టు యాసగా మాట్లాడుతూ తన కంటి జబ్బు గురించి ఆయనకు వివరంగా చెప్పుకొని చికిత్స చేయమని దీనంగా వేడుకున్నాడు నీ జబ్బు నేను నయం చేస్తాను భయపడకు నేను చెప్పినట్టు చెయ్యి నాలుగు ముల్లంగి దుంపలు తెచ్చి వాటిని చక్రాలుగా తరిగి ఉప్పు వద్దు నీరు బయటకు వస్తుంది ఆ నీటిని ఇంగువ కలిపి తాగు తరువాత ఆ ముల్లంగి చక్రాలను ఎండబెట్టి రాత్రిపూట తిను ఇలా రోజూ తప్పకుండా ఒక మండలం రోజులు తిన్నావంటే తప్పకుండా నీ కంటి రోగం నయమవుతుంది అన్నాడు వైద్యుడు బంగారయ్య ఇంటికి తిరిగి వచ్చి వైద్యుడు చెప్పినట్టే నలభై రోజులు చేశాడు కానీ చికిత్స చాలా అసహ్యమనిపించింది ఇంగువ ముల్లంగి వాసన కొట్టే ఉప్పు నీళ్లు తాగటం ఎండబెట్టిన ముల్లంగి ముక్కలు తినటమో అంటే చక్కని భోజనం తినేవాడికి రోతగానే ఉంటుంది మరి నలభై రోజుల పాటు పళ్ళ బిగువన ఈ చికిత్స చేసుకున్నందుకు జబ్బేమో నయమైంది కానీ బంగారయ్య జిహ్వకు చవి చచ్చింది అందుచేత బంగారయ్య చికిత్స పూర్తిగానే నోటికి సుఖంగా లడ్డూలు చేయించుకొని ఆత్రం కొద్దీ మితిమీరి తిన్నాడు దాంతో బంగారయ్యకు అజీర్తి అమిత దాహము కడుపు నొప్పి పట్టుకున్నాయి మళ్ళీ వైద్యుడితో పనిపడింది బంగారయ్య మళ్ళీ పాత వేషమే వేసుకుని తాంబూలంలో రెండు అణాలు ఉంచుకొని వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి తన పాత రోగం నయమైందని కొత్త రోగం పట్టుకున్నదని దానికి కూడా చికిత్స చేసి పుణ్యం కట్టుకోమని దీనంగా వేడుకున్నాడు వైద్యుడు బంగారయ్య నాడి పరీక్షించి ఏం తిని అజీర్తి తెచ్చుకున్నావు నువ్వు తిన్నదాన్ని బట్టి మందు ఇవ్వలసి ఉంటుంది అన్నాడు లడ్డూలు తిన్నానండి అన్నాడు బంగారయ్య ఇంత అజీర్తి చెయ్యాలంటే చాలా లడ్డూలు తిని ఉండాలే నీకెక్కడివిరా అన్ని లడ్డూలు అని వైద్యుడు గట్టిగా అడిగాడు బంగారయ్య మాట మార్చడానికి అయ్యో కడుపు నొప్పి మెలిపెట్టేస్తున్నది భరించలేకుండా ఉన్నాను బాబూ ముందు మందివ్వండి అదంతా తర్వాత చెబుతాను అన్నాడు నీ చేత ఇన్ని లడ్డూలు తినిపించినవాడు తప్పక సంపన్నుడే అయి ఉండాలి ఆ సంపన్నుడెవరో తెలిస్తే గాని మందు ఇవ్వను అది నా పద్ధతి రోగం తెప్పించినవాడు మందు ఖర్చు మాత్రం ఇచ్చుకోలేడా ఏం అన్నాడు వైద్యుడు కాస్త కోపంగా బంగారయ్యేనండి ఆయన కింద పనిచేసేవాణ్ణి చాలా రోజులైంది చూసిపోదామని నిన్న వెళ్ళాను లడ్డూలిచ్చారు నోటి యాత్రం కొద్దీ తినేశాను అన్నాడు బంగారయ్య ఇంకేం మందుకు యాభై రూపాయలవుతుందని చెప్పి పట్టుకురా ఈ లోపల నీ రోగానికి మందు సిద్ధం చేసి ఉంచుతాను అన్నాడు వైద్యుడు అది తప్పు కాదండి వారు పెట్టిన లడ్డూలు తిని రోగం తెచ్చుకున్నది చాలక దానికి మందు ఖర్చు కూడా వారినే ఇయ్యమని ఎలా అడుగుతానండి అది నా వల్ల కాదండి అన్నాడు బంగారయ్య నీ వల్ల కాకపోతే నేనే అడిగి తీసుకుంటాలే నాకు ఈ పూట బంగారయ్య గారి ఊరు పోవలసిన పని కూడా ఉన్నది అంటూ వైద్యుడు ఏదో చూర్ణాన్ని బంగారయ్య నోట వేసి ఇన్ని నీళ్లు తాగించి అజీర్తి రోగం బాగైపోతుంది పొమ్మని చెప్పాడు బంగారయ్య నోరంతా ఒక్కసారి భగ్గున మండింది నాలుక విలవిలలాడింది కళ్ళు తిరిగినట్టయింది చెవులు గడియలు పడ్డాయి అడ్డదారిన గబగబా ఇంట్లో వెళ్ళిపడి తియ్యగా ఏదన్నా నాలుకకు రాసుకుందామన్న బంగారయ్య కొంత దూరం వెళ్ళి ఆపై నడవలేక ఒక చెట్టు కింద చతికిలపడి నోరు తెరిచి రొప్పసాగాడు ఈ లోపలనే వైద్యుడు బంగారయ్య ఇల్లు చేరి బంగారయ్య ఎటో వెళ్లాడని త్వరలోనే రావచ్చునని తెలుసుకుని బంగారయ్య కోసం ఎదురు చూస్తూ వేచి ఉన్నాడు కొంతసేపటికి బంగారయ్య ఆపసోపాలు పడుతూ ఇల్లు చేరి అక్కడ తలవని తలంపుగా వైద్యుడిని చూసి కంగారు పడుతూ మీరా ఇక్కడా అంటూ గోడపక్కనున్న కుర్చీలో బాధతో కూలబడ్డాడు వైద్యుడు ఆయన్ను చూసి నేను అనుమానిస్తూనే ఉన్నాను ఎందుకంటే మీకు వచ్చిన జబ్బు కాయ కష్టం చేసేవాళ్లకు బీదవాళ్లకు వచ్చే జబ్బు కాదు మీరు కంటి జబ్బుతో వచ్చి మందడిగినప్పుడు నిజంగా బీదవాడే అనుకొని మోట వైద్యం చెప్పాను మీలాంటి వాళ్లకు అలాంటి వైద్యం పట్టదు మీ వంటి వాళ్ళ కోసం రుచికరమైన లేహ్యాలు సువాసనకరమైన లేపనాలు తైలాలు ఉన్నాయి ఈ అజీర్ణానికైనా అంతే మీరు డబ్బు కోసం చూడకండి దివ్యమైన ఔషధాలున్నాయి తీయని రోగాలకు కమ్మని మందులు అన్నాడు బంగారయ్యకు వైద్యుడు మంచి మందులిచ్చి చికిత్స చేసి దండిగా డబ్బు వసూలు చేసుకున్నాడు కథ సమాప్తం